దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 521వ కీర్తన. ఏసీ కిన్సింగర్ గారు పీడి శుభామణి గారు వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ సేవకులు. కిన్సింగర్ గారు, శుభామణి గారు మంచి అనుభవం కలిగిన దైవ సేవకులు. వారు దేవుని సన్నిధికి పోయారు. కానీ కిన్సింగర్ గారు, నేను గుంటూరు బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళ గోల్డెన్ జూబిలీ అంటే 50వ వార్షికోత్సవం అప్పుడు మేమిద్దరం కూడా దేవుని వాక్యాన్ని బోధించాం. కిన్సింగర్ గారు నేను, నాకు తెలుసు ఆయన ఈ కీర్తన వారు రాసిన కీర్తన. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెలబను యుద్ధనాదముతో పోదమా. రారాజు సైన్యమందు చేరేదం, ఆ రాజు దివ్య సేవ చేసేదం. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడిచేదం, యేసుతో టీవీగాను వెడలేదం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలిచేదం. యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదము. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిలుపుచు. అనుదినము శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీగాను వెడలేదం. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతో టీవీగాను వెడలేదం. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలిచేదం. యుద్ధనాదంబుతో పోదము. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అంబులెన్ని తగిలినా, భయము లేదు మనకి కా ప్రభు చెంత ఉందుమో. యేసుతో టీవీగాను వెడలేదం, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెలిచెదం. యుద్ధనాదంబుతో పోదము. ఓ యువత యువకులార చరుడి, ఇది యూత్ మీటింగ్ రాసి ఉంటారు, కానీ అందరూ పాడుకోవాలా? యువత యువకులే కాదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, కాబట్టి అందరూ స్త్రీలు ఉన్నారు, కాబట్టి అందరూ పాడుకోవటా. నేను ఒక మాట మార్చినాను. ఓ యువత యువకులార చరుడి, శ్రీయేసు రాజు వార్త చాటుడి. ఓ యువత యువకులార చేరుడి, శ్రీయేసు రాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొలువగన్ సాధనంబు నీవునే, సాధనం బెవరు నీవు నేనేగా. లోకమంత ఏకమై యేసునాదు గొలవను, సాధనం ఎవరు నీవు నేనేగా. ఇక్కడ ఓ క్రీస్తు భక్తులార కూడుడి, అందరు క్రీస్తు భక్తులు. ఓ క్రీస్తు భక్తులార కూడుడి, శ్రీయేసు రాజు వార్త చాటుడి. మరలా, ఓ క్రీస్తు భక్తులార కూడుడి, శ్రీయేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాదు గొలువగన్ సాధనం ఎవరు నీవు నేనేగా. యేసుతో టీవీగాను పోదమా, టీవీగానలా
ఏసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్చెదం, యుద్ధనాదంబుతో పోదము. చాలా అద్భుతమైన కీర్తన. అర్థం గ్రహించి అన్వయించుకొని పాడితే అందులో బాగా శక్తి ఉంటుంది. పరిశుద్ధ వాక్య భాగము హెబ్రీ పత్రికలో అబ్రహాము యొక్క విశ్వాసం అనే అంశము చాలా అద్భుతమైన అంశం. కనుక అబ్రహాము యొక్క విశ్వాసము మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాము. హెబ్రీ 11:8, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనగిన ప్రదేశమునకు బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు ఒత్తులేదు. వాగ్దానం అనాల, సాఫీగా అనాల. ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబును వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైనవి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుంటే. ఆ పట్టణం, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుంటేను. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరముల క్రిందట అబ్రహాము మనమందరము విశ్వాసులు, క్రీస్తునందు విశ్వాసులు నివసించేటటువంటి ఆ భవనము చూచాడు. గొప్ప సంగతి, విశ్వాసములో దర్శనం. తర్వాత మనం నేర్చుకుంటాం విశ్వాసములో దర్శనం దేవుడిస్తాడు. దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు విశ్వాసం. దేవుడు అంటే చాలామంది దేవుళ్ళు ఉండరు, అది దేవుడు అంటే అది అందరూ దేవుళ్ళు, కానీ క్రీస్తునందు విశ్వాసం. క్రీస్తునందు విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసము అనేది క్రీస్తునందు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదవాలి. యేసుప్రభు మాట, నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. నా మాట వినాలా? వినాలని చెప్పాలి కదా, చెప్పటం లేదే. కొంతమంది గంట ప్రసంగం చేసిన ఏసయ్య పేరు రాదు, దేవుడు 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 అంటారు. క్రీస్తు కేంద్రంగా ఉండాలా. ఒక ప్రసంగానికి, ఒక జీవితానికి, ఒక పాటకి కేంద్రము క్రీస్తు. అదన్నమాట ముఖ్యమైనది. కాబట్టి నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పు. యేసు ప్రభు మాటలు చెబితే విశ్వాసం వస్తుంది. అది టోటల్ సరెండర్. మన జీవితాలు సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకుంటాం. ఈ సరెండర్ అవర్ లైఫ్స్ టు జీసస్ క్రైస్ట్. తరువాత 3:16 కూడా బైబిల్ యొక్క సారాంశం. అది చిన్న బైబిల్ అంటారు దాన్ని. 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమించి ఏం చేశాడు? తన ఒకే ఒక కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు నశింపరు, నిత్యజీవం పొందుతారు. చాలా గొప్ప వచనం అది. బైబిల్ యొక్క సారాంశం, ద ఎసెన్స్ ఆఫ్ ద హోల్ బైబుల్ ఈజ్ ఇన్ John 3:16. చిన్న బైబిల్ అంటారు, చిన్న బైబిల్ అది. 3:16, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. అనంత ప్రేమ అది, అంతము లేని ప్రేమ. ప్రేమించి తన కుమారుని పంపాడు. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు టోటల్ సరెండర్, క్రీస్తుకు అప్పగించుకోవాలా.
పాట పాడు. నా సమస్తము, నా సమస్తము, నా సురక్షకానికిత్తు నా సమస్తము. దట్ ఈస్ ఫెయిత్. ఐ సరెండర్ ఆల్, ఇంగ్లీష్లో ఐ సరెండర్ ఆల్, ఆల్ ఎవ్రీథింగ్. కష్టమదే, కష్టమదే. అయితే ఒక మనకి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు నా యొద్ద విశ్వాసముంచుడి అని చెప్పినప్పుడు విశ్వాసము ఉంచుటకు శక్తి కూడా మనకిస్తాడు. వెన్ గాడ్ గివ్స్ అ కమాండ్, హి ఆల్సో గివ్స్ ఎబిలిటీ టు ఒబే ద కమాండ్, టు ఫుల్ఫిల్ ద కమాండ్. సీక్రెట్ అది. నేను విశ్వాసం కలిగి ఉండాలా అన్నావు కదా, నాకు విశ్వాసం కావాలి, అడగాల. వెళ్ళ అడుగుడి మీకు ఇవ్వబడును. వీ హ్యావ్ టు కోట్ బైబుల్. యేసు ప్రభు జడ్జ్ అయిన, మృతులకు సజీవులకు న్యాయాధిపతి, న్యాయాధిపతి దగ్గర పోయినప్పుడు వీ హ్యావ్ టు కోట్ ద లా. చాలా లోతుకు పోతున్నా నేను, ఐఎమ్ గోయింగ్ డీపర్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం, మనకి ఏదో అన్యాయం జరిగింది, మనం కోర్టుకు పోతాము, కానీ మనం నేరుగా పోం కదా. వీ గో టు ద కోర్ట్ త్రూ ఎన్ అడ్వకేట్. ఎందుకంటే ఆయనకు చట్టము తెలుసు. చట్టము, వాస్తవము, చట్టము రెండు కలవాలా. మన వాస్తవాలు చెప్తాము, చట్టముతో కలపాలా. దే బోత్ షుడ్ ఇంటర్ట్వైన్, లా అండ్ ద ఫ్యాక్ట్ మస్ట్ ఇంటర్ట్వైన్, కలిసి ఉండాలా. అందుకని వీ గో టు ద అడ్వకేట్. మన అడ్వకేట్ ఎవరు? బైబుల్, ధర్మశాస్త్రం, అది లా అంటారు. సో వెన్ వీ గో టు జీసస్ ద జడ్జ్, యూ మస్ట్ గో విత్ ద లా. అర్థమవుతున్నాను అనుకుంటున్నాను. ధర్మశాస్త్రము, ద లా, చట్టం కోట్ చేయాలా, ఆ విశ్వాసము కలిగి ఉండాలా అన్నాడు ప్రభు. అవిశ్వాసం మన కష్టము, సైతాను మోసగాడు, అబద్ధికుడు. మనం ఉండలేమా? విశ్వాసం కష్టమయ్యా, టోటల్ సరెండర్ కష్టమయ్యా చెప్తాడు. వాడు అబద్ధికుడు, మోసగాడు, నరహంతకుడు. వాడు నరహంతకుడు అంటే ఈ విల్ సపరేట్ అస్ ఫ్రమ్ గాడ్. అదే మరణం అంటే, ఆత్మీయ మరణం అంటే దేవుడి నుంచి దూరం అయిపోవటం. తప్పిపోయిన కుమారుడు అని, ఈ నా కుమారుడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? బతుకున్నాడే, బతుకున్నాడు, తండ్రి నుంచి వెళ్ళిపోయాడు కదా. దట్ ఈస్ డెత్, స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణం. చంపేస్తాడు వాడు, ఆదామాలు చంపేశాడు. అబద్ధికుడు కదా, ఆ పండు తింటే నువ్వు చనిపోతావు అన్నాడు తండ్రి. వాడు అబద్ధికుడు, మీరు చావనే చావరు, ఎంత మోసగాయండి, మీరు చావనే చావరు. తినిపించాడు కదా, ఎంత మోసమో. అబద్ధికుడు, నరహంతకుడు సైతాన్ ఇప్పుడు కూడా ఉన్నాడు వాడు. కాబట్టి విశ్వాసము టోటల్ సరెండర్. కనుక ప్రభు దగ్గరికి అడగాల, అయ్యా నాకు విశ్వాసం కావాలా, తర్వాత చెప్తా నేను, విశ్వాసం కావాలి అడగాల. మీరు చెప్పిన ఆజ్ఞ నెరవేర్చడానికి నాకు శక్తి లేదు. యు హ్యావ్ టు అడ్మిట్ దట్ వీఆర్ నాట్ కాంపిటెంట్, వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఒబే యువర్ కమాండ్. నేను శక్తి లేదు కదా, నీ శక్తి కావాలా? శక్తి ఉంది ఆయన దగ్గర, శక్తి ఉంది, ప్రభు ఇస్తాడు. చాలా మంచివాడు ఆయన. కొన్ని అలవాట్లు ఉంటాయి, దురలవాట్లు, కష్టము, కానీ దేవుడి సహాయం చేస్తాడు. అడగాల, అడుగుడు మీకు ఇవ్వబడును. ఆ బలహీనత నుంచి విడుదల పొందటానికి ప్రభు సహాయం చేస్తాడు. శక్తి ఉంది ఆయన దగ్గర, అడగాల. ప్రభు నీ శక్తి నాకు కావాలా, రోజు అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. పౌలు రాశాడు సాక్ష్యం, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, హానికరుడను. దేవుడు కనికరించినాడు. అది సాతాను యొక్క మోసం ఏంటంటే,
రాకడకు ముందుగా ఒక మోసం చేస్తాడు. మానవులందరికీ విశ్వాసము లేకుండా చేస్తాడు. చాలా భయంకరమండి అది. సైతాన్ యొక్క మోసం, విశ్వాసము లేకుండా చేస్తాడు. బైబిల్ చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం అంతా చదవట్లేదు, నేను ఆ మాట మాత్రం చదువుతున్నాను. పెద్ద వచనం అది, 8వ వచనము, అదంతా చివరి 2 వరుసలు. లూకా సువార్త 18:8 చివరి 2 వరుసలు. అయినను చూస్తారనుకుంటున్నాను నేను, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, రెండో రాకడా బోధకుణ్ణి, మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. విశ్వాసం, టోటల్ సరెండర్. లోకానికి దాసులైపోతారు, దేవునికి అప్పగించుకోరు. చాలామంది వెళ్ళిపోతారు. శిష్యులు కూడా చాలామంది వెళ్ళిపోయారు కదా. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యోహాను సువార్త 6వ అధ్యాయము, జాన్ గాస్పల్ చాప్టర్ 6:66, చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను యేసును వెంబడించలేదు. ఏంటండి అది? శిష్యులండి, దే వర్ ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దే హ్యాడ్ బీన్ ఫాలోయింగ్ జీసస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఆయన మాటలు నచ్చలా, కొంచెం కఠినంగా ఉంటుంది యేసు ప్రభు మాటలు, నచ్చవవి. లేక వాళ్ళు కోరుకున్నది దొరకలేదేమో యేసు ప్రభు దగ్గర. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు మాటకు గమనించాలి, వెనుక తీసి మరి ఎన్నడూ యేసును వెంబడించలేదు. దే నెవర్ ఫాలోడ్ హిమ్. రాశాడంటే సైతాన్ అంత బలంగా పట్టుకున్నాడు వాళ్ళని. ద హోలీ స్పిరిట్ హ్యాజ్ రికార్డెడ్ దట్ దే నెవర్ కేమ్ బ్యాక్. రాశాడు కదా, మరి ఎన్నడూ ఆయన్ని వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? తన మందిని అడుగుతున్నాడు యేసు, మీరు కూడా వెళ్తారా? ప్రభు ఎప్పుడు బలవంతం చేయడు. హీ విల్ నెవర్ ఫోర్స్ అస్ టు ఫాలో హిమ్. మీరు కూడా వెళ్ళిపోతారా? సో నా ప్రశ్న, యేసు ప్రభు యొక్క డిగ్నిటీ, ఆ గంభీరత, మీరు కూడా వెళ్ళిపోవాలన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా. చాలా గొప్ప మాట సంబోధన. లార్డ్ అంటే గాడ్ అని అర్థం. గాడ్, దేవా, యూఆర్ మై గాడ్. అదోనాయ్, యూఆర్ మై మాస్టర్, యూఆర్ మై గాడ్. చాలా గొప్ప మాట అది, ప్రభువా. ఎవని యొద్దకు వెళ్ళదము, నీవే, నీవు కాదు. బైబిల్ అక్షరం కూడా చదవాలా, పుల్లు చదువుకోవాలా. నీవు నిత్య జీవపు మాటలు కలవడం అనాల, నీవే. అంటే ఇంగ్లీష్లో ఓన్లీ యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. అలాగే సార్, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. కనుక ఆ మాటలు, యేసు దేవుని మాటలు మనకు అవసరము. కనుక ఆ మాటలు బోధించాల సేవకుడు, బోధించాలా. ప్రసంగములో ముఖ్యమైనది యేసు ప్రభు. జీసస్ మస్ట్ బి ది సెంటర్ ఆఫ్ అవర్ మెసేజ్. క్రీస్తు కేంద్రంగా ఉండాలా. దేవుడు కూడా, దేవుడి ప్రసంగమే. చాలా సార్లు మీకు జ్ఞాపకం చేశాను కదా, దేవుడి ప్రసంగం ఏంటి? దేవుడు ఏం ప్రసంగం చేస్తాడు? చాలా అద్భుతమైన సంగతి. దేవుడు తండ్రి అయిన దేవుడు, ఆయన ప్రసంగము యొక్క అంశము ఏమిటి? చాలా గొప్ప సంగతి. 2లో అంటున్నాడు ఫిలిప్పు పత్రిక,
తొమ్మిది అంతుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమునొంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు తండ్రి అయిన దేవుడు గురించి రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు యేసును ఆయన అంటే యేసును అధికముగా హెచ్చించి హెచ్చించి కాదు ఒక యాడ్జెక్టివ్ ఉంది విశేషణం అధికముగా Father God has exalted Jesus Christ, highly exalted him. Devudu Yesuna adhikamaga hechindi prati naamamunaku pai naamamunu Yesunaku anugrahinchina adi gopa sangathi. Prati naamamunaku pai naamam Yesu devudu ichadu ayaniki aa ghanata. He exalted the name of Jesus Christ. Yesu. అశలమణి గారు నాకు చాలా ప్రియమైనటువంటి మా అశలమణి గారు నేనంటే ఆయనకి ఇష్టమా బాగా ఒకసారి చెప్పినాడు చెప్పాను సంసార ప్రసంగాల్లో యేసు ప్రభు పరలోకాన్ని పోయాడు శరీరంతో వెంటబోదు వెన్ జీసస్ కేమ్ టు ద వరల్డ్ హీ హ్యాడ్ నో బాడీ ఆత్మస్వరూపి అయిన పరలోకంలో ఆత్మస్వరూపి యేసు ప్రభు శరీరం సంతరించుకున్నాడు ఆయన స్పెషల్ బాడీ మరియమ్మ కడుపులో అది కూడా ఒక మాట చూద్దాం హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది చాలా అద్భుతమైన వాక్యము మనం చదువుతూ ఉంటే యేసు ప్రభు యొక్క శరీరము మన శరీరము కాదు మన శరీరమే మళ్ళీ రక్త మాంసములు కలిగిన శరీరమే కానీ ఆదాము పాపము అంతని శరీరం అది అన్కంటామినేటెడ్ విత్ ద సిన్ ఆఫ్ ఆడమ్ బైబిల్లో ఉంది అది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం బలియు అర్పణగా నీవు కోరలేదు ప్రభు నా కొరకు శరీరము అమర్చితివి చాలా గొప్ప మాట అది A special body with a special texture, a different body. Papam lenatu vandi oka na shariram amarchiti vannadu. A different body. Manu shariram malli rakta maamsalu untai. Aakalayindi ayaniki, aakalayindi ayaniki, dappikayindi. Naaku aakala avutundi annadu, dappikayindi ayaniki. Aakalai pandlu tintaniki velledu. It's a mysterious body of Jesus Christ. A body without sin. Adamu papam antanatuvanti parishuddha shariram adi. Kabatti devuni biddalara vishwasamu kanugonuna antadu. Vishwasamu lekunda chestadu. Mottamodata matalu vinakunda adi. Matalu chepparu savakulu chepparu. They preach everything but not Jesus Christ. He must be the ayana chupinchala enduku lokam emadutundi ayya meme christ nu chudalayya aa meer antunnaru kada batikundadani we want to see Jesus chupinchala ayana mana chuchu chupinchala chupiste em avudi meeru nannu paiki ettinappudu nenu anekulanu aakarshinchukuntanu ఎందుకు ఇండియాలో నూటికి 1.5% ఎవరు చూపించటం వల్ల సేవకులు మేము కూడా పాపం అది అని చూపించటం వల్ల ప్రసంగాలు మా పర్సనాలిటీస్ కాదు జీసస్ విశ్వాసం ఏంటి క్రీస్తునందు విశ్వాసం అదే చెప్తున్నాను నేను దట్స్ మై సబ్జెక్ట్ ఊరికే విశ్వాసం గురించి కాదు ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ కాబట్టి యేసు ప్రభువులో విశ్వాసము కలిగి ఉండాలంటే మొట్టమొదట సేవకులమైన మా బాధ్యత మమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు చూడండి రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము
రోమా 10:17 కాక వినుట వలన విశ్వాసం. వినాలా, లిసన్. వినుట అంటే బైబిల్లో లోబడుట అని అర్థం, లోబడుట అని అర్థం. ఆదామవులు విన్నారు, బాగా విన్నారు, కానీ లోబడలేదే. అది వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట ఇది ఇది కామెంటరీ రాస్తున్నాడు పౌలు భక్తుడు. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తు మాట చెప్పాలా, అది వినాలా. క్రీస్తు మాట, క్రీస్తును గూర్చిన మాట, అది సబ్జెక్ట్. అప్పుడు విశ్వాసం వస్తుంది. సరెండర్, టోటల్ సరెండర్ చేసుకుంటారు. ఏం ప్రసంగం చేస్తున్నాం మనం? క్రిస్టోసెంట్రిక్ సర్మన్. క్రీస్తు కేంద్రం, క్రీస్తుని చూపించాలా. చెప్తాను కదా, క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును అంగీకరించువాడు, క్రీస్తును జీవించువాడు, క్రీస్తును చూపించువాడు, క్రీస్తును ప్రకటించువాడు, అది క్రీస్తుని అంటే. రిసీవ్ చేసుకుంటే ఫస్ట్ ప్రజెంటేషన్, ప్రజెంట్ జీసస్ క్రైస్ట్ ప్రాపర్లీ, అప్పుడు అంగీకరిస్తారు, విశ్వాసం వస్తుంది. ఒక దృష్టాంతము చెప్పి ముగిస్తాను. రక్తస్రావ రోగము 12 సంవత్సరాలు, 12 ఇయర్స్, ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ క్యాన్సర్. 12 సంవత్సరాలు రక్త పోతా ఉంది, ఎంతో ఎన్నో తిప్పలు పడింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. ఒక మాట రాసినారు, మరింత సంకట పడాను, ఎక్కువైంది జబ్బు. ఇంత చేసినా కూడా తిప్పలంటే ఏంటి, తిప్పలంటే ఆ డాక్టర్ చెప్తాడు, అది దేవాలి, ఇది దేవాలి, ఆ మూలిక దేవాలి, ఆకు దేవాలి, ఆ వేరు దేవాలి, ఆ బెరడ దేవాలి అంటే తీసుకురావాలి పోయి రోగి. తిప్పలు పడింది, తీసుకొచ్చింది. ఆ మందు తయారు చేయాలంటే ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, ఏమేమి వస్తువులు కావాలో, మూలికలు, ఆ మూలికలు తీసుకొని రావాలా. తిప్పలు పడి సంపాదించింది, ఎన్నో తిప్పలంట. ఆ మాటలు గమనించాలా, కలిగినదంతా కూడా ఖర్చు చేసింది. ఆ విశేషణాలు నాకు ఇష్టము, అంతా డబ్బు అంతా అయిపోయింది. షీ లాస్ట్ ఎవ్రీథింగ్, నో మనీ. మరింత సంకట పడేది, జబ్బు ఎక్కువైంది. ఒక మాట ఉందండి నాకు, మార్కు సువార్తలో 25:12 రక్తస్రావ రోగము కలిగిన ఒక్క స్త్రీ ఉండెను, ఆమె అనేక వైద్యులు. చూసారా, వైద్యులు కాదు, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇంకా చచ్చిపోద్దన్నమాట, అంతే. ఇంకే ఎముకలు గూడు, ఆ దినాల్లో ఆమె మనసం కూడా ముట్టుకోకూడదు, అపవిత్రమవుతుంది. పురుషులు అసలు రాకూడదు, మంచం ముట్టుకున్నా కూడా స్నానం చేయాలి పోయి. చాలా భయంకరం. ఆమె యేసును గూర్చి విని, బంగారపు మాటలు, యేసును గూర్చి విన్నది ఎవరు చెప్పారు? అన్ అన్నోన్ పర్సన్. నేను స్త్రీ అనుకున్నాను, పురుషులు వెళ్తానికి లేదు కదా, ఎవరు ఆ బిడ్డ పరలోకానికి వెళ్ళి నేను కలుసుకోవాలనుకున్నాను. ఆమె పేరు వెర్రోనిక. ఆమె యేసయ్య ముఖం అద్దింది సిలువ మార్గంలో. వయా డోలా రోజా అంటే సిలువ మార్గంలో ఆ యేసయ్య ముఖం అద్దింది రక్తము. దాన్ని బట్టి పిక్చర్ వేశారంటే యేసుప్రభు, వెరోనిక ఆమె పేరు. వెరోనిక వినింది విశ్వాసం, యేసు మాట విని విశ్వాసం. ఏం విశ్వాసం అది? నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన బాగుపడతాను. విశ్వాసం చెప్పటం, ఎలా చెప్పిందో మరి ఆ బిడ్డ యేసు ప్రభు గురించి. వి డు నాట్ నో వాట్ షీ టోల్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ప్రభు యొక్క శక్తిని గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి చెప్పాడు. ఆయన తాగితేనే స్వస్థపోతుంది వెరోనిక అని చెప్పుంటుంది.
నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడతానుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టాను. ఎట్లొచ్చిందండి అవే బలహీనరాలు. జనసమూహం అంటే చాలా బలవంతులు ఉంటారు కదా. అడుగుతా ప్రభువుని అడుగుతాను, ఏంటి ప్రభు ఎట్టొచ్చింది ఆమె? యేసయ్య నాతో మాట్లాడతా, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలం. క్రీస్తు కొరకు ఎదురు చూస్తుంది ఎప్పుడు నా ప్రభువు నేను దర్శించాలా. ఆ ఎదురు చూసేటప్పుడు నూతన శక్తి దేవుడిస్తాడు. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. లేచింది, నెట్టుకుంటూ పోయింది, ఎట్టకనుకో తెలియదు అది. నేను ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను వెళ్ళనీక పరలోకాన్ని పోయినప్పుడు ఎట్లా పోయావమ్మా నువ్వు? అంతమందిలో ఏసుపోయి అలా గుర్తుపట్టింది. దేవుడు బయలుపరిచినాడు. షీ వెంట్ టచ్డ్ ది హెమ్ ఆఫ్ ద గార్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మంచి మాట ఉంది, వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్. రక్త ద్వారా కట్టాను. చాలా గొప్ప సంగతి. వస్తువును ముట్టుకోండి. విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ చెప్పిన వ్యక్తి ఎవరు? అంత చక్కగా విశ్వాసము కలిగించేటట్లుగా క్రీస్తు గురించి చెప్పిన సమర్థవంతురాలైన వ్యక్తి ఎవరు? సేవకులు ఎట్లా చెప్పాలా? క్రీస్తు గురించి, క్రీస్తు మాట. యేసయ్య ఆఖరిలో అంటున్నాడు. ఆమె తర్వాత ఇంటికి పోయి చదువుకొని ముగిస్తున్నాను. 34లో అందుకు యేసు కుమారి అన్నాడు. కుమారి ఆమె వెలివేయబడింది. ఈ జబ్బు ఎందుకో, ఏ పాపం చేసి వచ్చిందని చెప్పి దే ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద ఫెలోషిప్. కానీ యేసయ్య సంబోధన, డాటర్, మై డాటర్, నా కూతురా, నా బిడ్డ కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. నా యందు నీకున్న విశ్వాసం బిడ్డ, విశ్వాసం ఎక్కడ, ఎవరి మీద విశ్వాసం? నా మీద నీకున్న నిన్ను స్వస్థపరిచింది. ఆశీర్వాదం ఇచ్చినాడు. బెనిడిక్షన్, సమాధానము కలదాని వైభవము. గో ఇన్ పీస్. ఎంత అద్భుతమైన ఇన్సిడెంట్ అండి ఇది. విశ్వాసం గురించి నేను మాట్లాడినాను. ఆ విశ్వాసం మనకు కావాలా? వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ విశ్వాసం. విశ్వాసం అనేది వరకు రాదు, వరము. కృపావరాల్లో ఒకటి, పరిశుద్ధాత్మ వరాల్లో ఒకటి. వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఫెయిత్. ఆ వరం అందరికి రాదు. అడగాల, ఆ వరము నాకు కావాలా అడగాల. అబ్రహాముకు దేవుడు విశ్వాసంలో ఈ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఎక్కడ పోవాలా? ఊరు పేరు కూడా తెలియదు. అందరూ అడుగుతున్నారు, బంధువులు, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు, ధనవంతులు. అబ్రహం ఎక్కడికి పోతున్నాను ఆయన? అబ్రహము ఎక్కడికి తండ్రి? ఏమనమ్మా తెలియదు, దేవుడు బొమ్మన్నాడు. ఆ పిచ్చివాళ్ళు అనుకుంటారు, పిచ్చివాళ్ళు అవుతారు. విశ్వాసం ఉండ పిచ్చివాళ్ళు అవ్వాలా? దేవుని మాట నమ్మాలంటే వెర్రి వాళ్ళం. పౌలు అంటాడు, మేము క్రీస్తు నిమిత్త వెర్రి వాళ్ళం. విశ్వాసం కలిగి ఉండాలంటే వెర్రి వాళ్ళు, పిచ్చివాళ్ళు అయిపోవాలి. పౌలు, నేను క్రీస్తు నిమిత్త వెర్రి వారు. ఫూల్స్ ఫర్ క్రైస్ట్ సేక్. విశ్వాసం అన్నాడు, పిచ్చివాళ్ళు అంటారు. అబ్రహాం పిచ్చివాడు అన్నాడు. శిష్యులు కూడా వలలు విడిచినారు బై ఫెయిత్. పిచ్చివాళ్ళు కదా వాళ్ళు. వలలు విడవటం ఏంటి? బిజినెస్ ఎట్లా? మరి భార్య బిడ్డలు ఎట్లా? విశ్వాసము. నేను పోషిస్తాను మిమ్మల్ని. ది లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ జీసస్. ఎలా పోషిస్తాడు? నేను కూడా సేవకు ఫుల్ టైం మినిస్ట్రీ పోయేటప్పుడు ఏముంటుందో మాకు తెలియదు. మరి కొంతమంది ఏ ఉద్దేశాలతో నాకు తెలియదు కానీ, బట్ వీ సరెండర్ అవర్ లైఫ్స్. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఏంటి, శ్రమలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ మాకు ఆశీర్వాదాలు. కష్టాల కొరకు వచ్చినాం మేము, నిందల కొరకు. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. అదిగో పరలోకములో మీకు ఫలం ఉంటుంది. ఇక్కడే ఉండకపోవచ్చు, పరలోకములు ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు మాకు తోడుగా ఉంటాడు.
సరెండర్, టోటల్ సరెండర్. సేవకు పోవటం అంటే టోటల్ సరెండర్. ఇది ఆశించి పోరు సేవకే, ఏమి లేకపోయినా కూడా పోతారు. వెంటనే వారు తమ వలలు విడిచి వేసుకుని వెంబడించి, దట్స్ ఇస్ ఫెయిత్. ది లెఫ్ట్ ఎవ్రీథింగ్. విశ్వాసం. అబ్రహాము కూడా, శిష్యులందరూ అలాగ. కాబట్టి మనకు అలాంటి విశ్వాసం ఉంటేనే పరలోకాన్ని పోతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైంది అసాధ్యము. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. ఆయన ఇష్టలుగా ఉండకుండా పరలోకాన్ని పోలేము. ప్రభు వచ్చే ముందుగా అందరూ ఆయనకి ఇష్టలుగా ఉండాలా, విశ్వాసం కలిగి ఉండాలా. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా మాటలు ఒట్టి మాటలు, ప్రాణము లేని మాటలు, మీ మాటలు నిత్య జీవపు మాటలు అయ్యా. వాటిని విని మేము విశ్వాసము కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. మీ ఆత్మ ద్వారా బోధిస్తున్న ఈ మర్మములు మేము గ్రహించి ఆ జీవితములకు సమన్వయం చేసుకుని భాగ్యము దయచి విశ్వాస వీరులుగా మమ్మలని మీరే తండ్రి తీర్చిదిద్దుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని కృపా ప్రేమ సమాధానములు క్రీస్తునందు నిజమైన విశ్వాసము కలిగి విశ్వాస జీవితము జీవించుటకు ఇష్టపడిన మీ ప్రియ బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మమ్మల్ని దీవించుటకు హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.